అలాంటి మనమైతే ఉన్నాం. హాయ్ నమస్తే. మనమైతే వైజాగ్ లో ఉన్నాం ప్రజెంట్. వైజాగ్ నుంచి మనం అరకు వెళ్తున్నాం. అరకు వెళ్ళడానికి మనం ఎంచుకున్న కోచ్ పేరు విస్టా డోమ్ కోచ్. సో ఇక్కడైతే లోపల లగేజెస్ పెట్టుకోవాలి. లోపల తీసుకెళ్ళడం అవసరం లేదు, ఇంజెస్ ఇక్కడ లగేజ్ పెట్టుకుంటాం. విస్టా డోమ్ కోచెస్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆకాశం ఎత్తు నుంచి పడుతుందా అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది ఒక్కసారిగా. సో పూరి అయితే వదిలేసి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి అయితే మార్నింగ్ 7:30 దిగి ఈవినింగ్ 30 ఈలోపు మనం పూరి టెంపుల్ కోణార్క్ చంద్రభాగ బీచ్ ఇంకా సాండ్ మ్యూజియం ఆర్ట్ చూసుకొని అయితే రిటర్న్ అవుతాం. ఇంకా లైక్ చూడలేకపోయాం, బట్ స్టిల్ మళ్ళా నెక్స్ట్ టైం. బాయ్ బాయ్ పూరి, మళ్ళా కలుస్తాం. బాయ్ బాయ్. నిదులించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇదే కదా 18గా ఈ గాలిలో ఏ మమతలో. అలాంటి మనమైతే ఉన్నాం. హాయ్ నమస్తే. మనమైతే వైజాగ్ లో ఉన్నాం ప్రజెంట్. వైజాగ్ నుంచి మనం అరకు వెళ్తున్నాం. అరకు వెళ్ళడానికి మనం ఎన్నుకున్న కోచ్ పేరు విస్టా డోమ్ కోచ్. ఇది ఎట్లుంటుంది ఏం కదా అనేది ఇంతవరకు నేను టీవీలో న్యూస్లో చూడడమే కానీ చూసింది లేదు. విస్టా డోమ్ ఎక్స్పీరియన్స్. సో విస్టా డోమ్ కోచ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 180 డిగ్రీస్ గ్లాస్ రూఫ్ ఉంటుంది. ఇక్కడైతే లోపల లగేజెస్ పెట్టుకోవాలి. లోపల తీసుకెళ్ళడం మేమంటే డబ్బులు ఎంత అండి. దొంగ చాటుగా కాల్చిన వీడి చుట్టుగాడిపై చెప్పిన చాడి కోట బావిలో మిత్రుని మరణం ఏక ధాటిగా ఏడ్చిన తరుణం. మళ్ళీ ఇక్కడ చూస్తే ఫ్రిడ్జ్ మనకి అన్ని ఉంటాయి ఇక్కడ. ఫ్రిడ్జ్ అదే విస్టాడోమ్ కోచ్. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చార్జింగ్, లగ్జరీస్, సిటింగ్ హెల్మెట్ ఇది కూడా ఉంటుంది. లాస్ట్ ఏమన్నా స్పెషాలిటీ ఉంటుంది పంచుకున్నా ఇట్లా కాదంటే
మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము మనం రెడ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ నా దగ్గర ఒక్కొక్క కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ పింక్ కలర్ మరూన్ కలర్ నా దగ్గర ఒక్కొక్క ఫిగర్ ఉచందాల ఇలా గిడిదా నరచిరు చిన్న మొరగా ఏ మొరగిన వంద కో
కాకు. అర్థమైందా రాజా? मंडी देखे Yeah.
బొర్రా కేస్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. సవేరా వెహికల్ లో రైడింగ్ స్టార్ట్ అయితే అడిగి వాటర్ ఫాల్స్ వెళ్దాం. వాటర్ ఫాల్స్ తిరిగి అవసరం చేయాలి. మామూలు అయితే అమ్మ ఎక్ వెహికల్ వాటర్ ఫాల్స్ అటుకి కటికి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఆడాడు ఆపినాడు. నడుస్తానం నడుస్తానం. 6 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు అంత గుర్తులేదు కానీ ఎప్పుడైతే చుక్కలు కనిపిస్తున్నాయి సో అక్కడ కనిపిస్తున్నది వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళి మనం వెళ్ళాలి. సో మేము చల్లగుంటాయి. ఎన్నో అడుగులు ఎత్తులో నుంచి మీద పడితే రాళ్ళు పడినట్టే ఉంటాయి, ఎత్తు తెలుపునట్టు ఉంటాయి. చాలా వావ్ అనిపిస్తే ఎలా ఉంటుంది. సో కటికి వాటర్ ఫాల్స్ భలే జాగ్రత్త అసలు యాక్చువల్లీ స్లిప్పరీ స్లిప్పరీగా ఉంటుంది, పడితే దొడ్డి పడుతుంది. పగలే పోయి జాగ్రత్త. రే ఓడియాను ఆకాశం ఎత్తు నుంచి పడుతుందా అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. చెప్తున్నారుగా ఈ వాటర్ ప్రవాహం మనం చూస్తున్నాం. సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. బాగా చల్లగా ఉంది. వాటర్ కూడా చాలా
ఒక నార్మల్ రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉంది. సో ఇది కటికే వాటర్ ఫాల్. కటికే వాటర్ ఫాల్ తర్వాత మేము బుర్రాకి వెళ్తున్నాం. అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్. కటికి వాటర్ ఫాల్ ఎలా ఉంది? అబ్బా మొత్తానికి అయితే కటికి అయిపోయింది. భయ కదే లేరు దిగు మీకు ఆమె లేరు. हाँ बना के పెద్దగా పట్టించలేదు. బొర్రగుహలు అనంతగిరి వాటర్ ఫాల్ షూటింగ్ స్పాట్ గాలిబిడి పాయింట్ సవారి వచ్చి సార్ చేపరాయి కాంగో ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్ మ్యూజియం మాత్రం బ్యాంగ్ లేదు. ట్రైబల్ మ్యూజియం సో మినిస్టర్ గీతారెడ్డి కల్చర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ చేత స్టార్ట్ చేయబడింది. ఇదే బొర్రా గుహలు. మన భారతంలో డిస్కలైట్ లో డిస్కలైట్ బిలంగ్ చేసేది మోటే లే కొడ పడితే వస్తా చిరంజీవి శుభ్రం డాన్స్ అది ఆడుతున్న సారే మొదల లోపల అయితే ఇట్లా ఉంది అమ్మ ఇక్కడ ఖచ్చితంగా రాయిగా ఒడు దేఖాలిలే
డే త్రీ మేము స్టార్ట్ అయ్యాం మా అరకు నుంచి. డే వన్ పూరిలో, డే టూ అరకు స్టార్టింగ్, డే త్రీ అరకు ఎండింగ్ చేయబోతున్నాం. నిన్నైతే మా కార్ లో పాటలు లేవు, ఈరోజు పాటలు లేక Thank you.
ఇదో లారీ దో లారీ దో On closer observation, Kazi noticed that his goats were from a shiny dot leaf shrub nearby. Kazi visited this very kingdom and soon found to his amazement that he felt extraordinarily confident and invigorated. Convinced that he had discovered a miracle, Kazi Yeah.